జీవిస్తున్నందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన విశ్వాసులారా, స్నేహితులారా, మీలో కొందరు ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు. మేము ప్రార్థిస్తున్నాం, మీ పక్షంగా ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, దేవుడు ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు. మరి ముఖ్యంగా విశ్వాస సహితమైన ప్రార్థనలు ఆయన వెంటనే జవాబిస్తాడు, అనుగ్రహం దయచేస్తాడు. ఈరోజు మన ధ్యానాంశం, క్రైస్తవులకు రోగాలు సంభవించునా? క్రైస్తవులకు రోగాలు సంభవించునా? విల్ క్రిస్టియన్స్ ఫాల్ ఇల్? ఈ ప్రశ్నను ఎవరిని అడిగినా, ఏ క్రైస్తవుని అడిగినా సంభవిస్తాయి, కలుగుతాయి అనే సానుకూలంగానే స్పందిస్తారు. ఎంచేతంటే బైబిల్ గ్రంథంలో ఎందరో నీతిమంతులు రోగాల్ని బారిన పడిన దృష్టాంతాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. క్రీస్తు విశ్వాసులకు రోగాలు తగులుతాయి, సంభవిస్తాయి. అయితే ఈ అంశంలో కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం గ్రహించి మనము ఇంకా విశ్వాసంలో బలపడదాం, స్థిరపడదాం, విశ్వాస యాత్రలో ముందుకు సాగుదాం. ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవులు విమోచింపబడిన వారు కదా, రక్షింపబడిన వారు కదా, నీతిమంతులుగా తీర్చబడ్డారు కదా, వారికి ఎందుకు రోగాలు కలుగుతున్నాయి, సంభవిస్తున్నాయి, ఎందుకు వారు రోగాలకు గురవుతున్నారు అనే ప్రశ్నకు దేవుని వాక్యంలో సూటే అయిన సరైన జవాబు మనం గ్రహించగలం. ఎంచేతంటే మనము రక్షింపబడినప్పుడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొంది ఉన్నాం. అపొస్తల కార్యము 2:38. ఆత్మచేత ముద్రింపబడిన వరము అయితే పాపక్షమాపణ పొందిన మనము, అది ఆత్మ విమోచనే, దేహ విమోచన కాదు. ఆత్మ విమోచన పొందాం పాపక్షమాపణ వల్ల, రక్షింపడం వల్ల ఆత్మ విమోచన పొందాం. కానీ దేహ విమోచన మనం ఇంకా పొందలేదు. దేహ విమోచన ఎప్పుడు కలుగుతుందంటే యేసుప్రభు వారు 2వ రాకడలో, మరి ముఖ్యంగా రహస్య రాకడలో సంఘాన్ని ఎత్తుకుంటకు వచ్చేటప్పుడు, ఆ క్షణంలో ఎవరైతే యేసుక్రీస్తును నిద్రించి ఉన్నారో వారు మహిమ శరీరాలతో లేస్తారు. ఆ క్షణంలో యేసుక్రీస్తు విశ్వాసులుగా జీవించున్న వారు కూడా మహిమ శరీరాలతో లేస్తారు. అప్పటి వరకు మనము ఈ యొక్క దేహంతో మనం సహించుకుంటూ వహించుకుంటూ ముందుకు సాగాలి. అంచేతే Romans 8:23 పౌలు భక్తుడు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. Romans 8:23, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము, అంటే ఆత్మ విమోచన పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు. మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము, మనలో మనం మూలుగుచున్నాము. అంచేత రక్షింపబడిన క్రైస్తవులు ఆత్మ విమోచన పొంది ఉన్నారు.
ఎంచేతంటే పాప క్షమాపణ పొంది ఉన్నారు కనుక. అయితే దేహ విమోచన ఇంకా వారికి కలగలేదు, ఇంకా సంభవించలేదు. అది రెండవ రాకడలో సంఘం ఎత్తబడే సమయంలో ఆ యొక్క ధన్యత మనం పొందుతాం. అంచేత ప్రేమైన స్నేహితులారా, Ephesians 1:7 చెప్పబడినట్లు దేవుని కృపా మహాధైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. అంటే ఆత్మ విమోచన కలిగి ఉన్నాం కానీ దేహ విమోచన కలిగి ఉండలేదు కదా. కనుక ఈ దేహానికి దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఇది పడిపోయిన ప్రపంచం కనుక మరి అంతవరకు కూడా రోగాలు సంభవిస్తూ ఉంటాయి. వాటిని మనం స్వస్థత పొందుతూ ఉంటున్నాం, మందులు వాడుతూనే ఉంటాం. చివరి దినం వరకు కూడా మనం ఆ విధంగా విశ్వాస యాత్రను కొనసాగించాలి. దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టించు మనలో మనం మూలుగుచున్నాము అంటున్నాడు. ఎప్పుడు ఈ దేహ విమోచన కలుగుతుందో అని ప్రతి ఒక్కరు కూడా నిరీక్షిస్తున్నారు, ఆకాంక్షిస్తున్నారు, కనిపెడుతున్నారు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము ఈ యొక్క ఈ బలమైన కారణాన్ని బట్టి మనము ఈ లోకంలో రక్షింపబడినప్పుడు కూడా, విమోచింపబడినప్పుడు కూడా అది ఆత్మ విమోచన కానీ దేహ విమోచన కాదు కనుక రోగాలు కలుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని కారణాలు మనము దేవుని వాక్యం నుండి మనము కొన్ని గ్రహించాలి. కొన్ని కారణాలు, కొన్ని పర్యాయాలు పరిశోధన కొరకు జబ్బులు కలుగుతాయి. పరిశోధన కొరకు యోబు విషయంలో ఆ విధంగా పరిశోధన కొరకు యోబుకు తగిలిన దెబ్బలు ఎంతో గంభీరమైనవి. పరిశోధన కొరకు దేవునికి అపవాదికి జరిగిన ఆ యొక్క సవాళ్ళు, ప్రతి సవాళ్ళు వల్ల దేవుడు అపవాదికి సెలవిచ్చాడు. అతడు యోబు యథార్థవంతుడే, నిందారహితుడే, అయితే నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నేను కూడా అంగీకరిస్తున్నాను నీ యొక్క సవాళ్ళను. యోబు నీ స్వాధీనంలో ఉన్నాడు కానీ అతని ప్రాణం మాత్రం మీద నీకు అధికారం లేదు అని అంటే అప్పుడు యోబు ఎన్నో శోధనకు గురయ్యాడు. సాతానుడు యోబుని శోధించాడు. ఎలా శోధించాడు? అతని యొక్క సంతానం అందరూ కూడా ఒక్కసారి చనిపోయారు, పిల్లలందరూ కూడా. అతని సంపద అంతా కూడా ఒక్కసారే నాశనం అయిపోయింది. అంతేకాకుండా అతడు ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, కురుపులతో మొత్తాడు అపవాది. అది పరిశోధన కొరకు కలిగిన ఒక గొప్ప దుస్థితి, దుర్దశ అని మనం గ్రహించాలి. పరిశోధన కొరకు అయితే యోబు నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు. ఆ యోబు గ్రంథం 42 అధ్యాయాలు కూడా అవి ఎంతో దివ్యమైన వాక్యులు, భావగర్భితమైన వాక్యులు, ఆడిముత్యాలు. మరి ముఖ్యముగా యోబు యొక్క పశ్చాత్తాపం 42వ అధ్యాయంలో మనం చూడగలం. ఆ విధంగా కొన్నిసార్లు పరిశోధన కొరకు కొందరు విశ్వాసులకు జబ్బులు రావచ్చు, అనారోగ్యాలు కలగవచ్చు. మరి ఒక కారణం, దేవుని మహిమార్థమై రోగాలు వస్తాయి. దేవుని మహిమార్థమై, ఉదాహరణకు బేతని ఊరిలో ఉన్న లాజరు, తన ఇద్దరు అక్కలు మార్తా మరియలు, వారు చక్కగా జీవిస్తున్నారు.
హ్యాపీగా ఉన్నారు. అయితే ఒకరోజు లాజరుకు రోగంతో పడిపోయాడు, కాయిలో పడ్డాడు. కాయిలో పడితే మార్త, ప్రభు అక్కడ లేడు, బేసినలో లేడు. అయితే మార్త సమాచారం పంపిస్తుంది యేసు ప్రభుకి. ఏం పంపుతుంది? ప్రభువా, నీవు ప్రేమించిన లాజరు, నీవు ప్రేమించిన లాజరు కాయిలో పడ్డాడని సమాచారం పంపిస్తుంది. చూడండి ఎంత చక్కగా మాట పంపించిన సమాచారం. నీవు ప్రేమించిన లాజరు అన్నది, కానీ నిన్ను ప్రేమించిన లాజరు అనలేదు. ఎంచేతంటే ప్రభు యొక్క ప్రేమ అది శాశ్వతమైనది, అది షరతులు లేని ప్రేమ, అది అగాపే ప్రేమ. కనుక నీవు ప్రేమించిన లాజరు అనే సమాచారం పంపించింది. అంతేకాదు మార్త, ప్రభువా మీరు వచ్చి నా తమ్ముడిని స్వస్థపరచు అని కూడా అనలేదు ఆవిడ ఆ సమాచారంలో. ఆ యొక్క అవకాశం ప్రభుకే విడిచిపెట్టేసింది. షీ డిడ్ నాట్ ఈవెన్ ఇన్వైట్ జీసస్ టు కమ్ టు బేథనీ అండ్ టు హీల్ మై హెర్ బ్రదర్. షీ లెఫ్ట్ ద హోల్ థింగ్ టు ద విల్ ఆఫ్ ద లార్డ్. అయితే అక్కడ ప్రభు ఏమన్నారంటే, ఈ వ్యాధి, ఈ రోగం మరణము కొరకు వచ్చినది కాదు అని, ఇది దేవుని మహిమార్థమై వచ్చినది అన్నాడు. అక్కడ దేవుని మహిమార్థమై ఆ యొక్క రోగం లాజరుకు వచ్చింది. సెలవిచ్చాడు ఆ రోగం మహిమార్థమై. అప్పుడు యోహాను 11:4 ఉంది ఈ మాట, మహిమార్థమై వచ్చినని యేసు చెప్పాను. 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత యేసు ప్రభువారు బేతని వచ్చి, ఏ విధంగా అయితే అది మహిమార్థమై వచ్చిందో ఆయన నిరూపించాడు. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరును, ఆ లాజరు సమాధి యొక్క ద్వారాన్ని తెరమని, తెరిచిన తర్వాత లాజరు రామ్మని పిలిచాడు. లాజరు ప్రాణం బయటకు వచ్చింది. అది దేవుని మహిమార్థమై వచ్చింది. దేవుడు చనిపోయిన రోగిని బ్రతికించడం ద్వారా దేవునికి మహిమ కలిగినట్లు అది మహిమార్థమై వచ్చిన రోగం. మొదటిదమ్మో పరిశోధన కొరకు వచ్చింది యోగు విషయంలో. రెండవది లాజరు విషయంలో అది దేవుని మహిమార్థమై వచ్చినది. ఇంకొక ఉదాహరణ మహిమార్థమై వచ్చిన కేసులో యోహాను 9వ అధ్యాయంలో ఒక పుట్టుగుడ్డువాడు ఆడు గుడ్డివాడుగా పుట్టాడు. పుట్టుగుడ్డువాడు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు శిష్యులు అడుగుతారు ప్రభువుని, ప్రభువా ఇతను గుడ్డితనానికి ఎవరు కారణం, వీడు చేసిన పాపమా, అతని తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడుగుతారు. అడిగితే ప్రభు ఏమన్నారంటే, వీడు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఫలాని పాపము చేసినందుకు ఆ గుడ్డితనం రాలేదు, దేవుని కార్యములు వానిలో ప్రత్యక్షమగుట కొరకే ఆ గుడ్డితనము కలిగినని యేసు పలిగాను. యోహాను 9:1-3 ఈ యొక్క ఉదంతం రాయబడింది. యోహాను 9:1-3 దేవుని కార్యములు వానిలో ప్రత్యక్షమగుట కొరకే ఆ గుడ్డితనము కలిగినని యేసు పలికెను. ఇది ఒక 2వ దృష్టాంతం. మహిమార్థమై కలిగే వ్యాధులు, రోగాలు, జబ్బులు. అయితే
మరొక కారణం, ప్రియమైన స్నేహితులారా, పారంపర్యంగా వచ్చే రోగాలు, పారంపర్యంగా వచ్చే రోగములు, మనకు తెలిసిన ఒక ఎరుకోపట్నం గురించి జరిగిన ఒక ఉదంతం మనకు తెలుసును. అది ఏంటంటే, ఎరుకోపట్నాన్ని శుభ్రంగా జయించారు ఇస్రాయేలీలు, నాశనం చేసేశారు. నాశనం చేస్తే అప్పుడు యెహోవా దేవుడు యెహోషువ నాయకుని ద్వారా ఒక మాట పలికించాడు, ఎవడైతే ఈ నశించిపోయిన ఈ పట్టణాన్ని తిరిగి కట్టడానికి మొదలు పెడతాడో, ఎవరైతే ఈ నశించిన ఈ పట్టణాన్ని, నాశనమైన ఈ పట్టణాన్ని తిరిగి నిర్మించడానికి మొదలు పెడతాడో, వాడు ఇద్దరు సంతానం, వారి సంతానం నశించిపోతారు, చనిపోతారని ఒక శాపాన్ని అక్కడ మనం చూస్తాం యెహోషువ గ్రంథంలో. అయితే ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత హీయేలు అనే వ్యక్తి, హీయేలు అనే వ్యక్తి ఆ పట్టణాన్ని తిరిగి కట్టడానికి ప్రయత్నించినప్పుడు తనకున్న ఇద్దరు కుమారులు అభిరాము, సెగూబు, అభిరాము, సెగూబు ఇద్దరు కూడా మరణిస్తారు, యవ్వనస్తులు. ఇంచేతంటే ఆ యొక్క తండ్రి చేసిన పాపం వల్ల, తండ్రి యెహోవా వాక్కును ధిక్కరించి ఆ యొక్క పట్టణాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తుండగా కుమారులిద్దరు కూడా చనిపోతారు, అభిరాము, సెగూబు. ఈ సంగతి మొదటి రాజులు 16:34 వ్రాయబడింది. ఎందుకు యవ్వన కుమారులు గతించిపోయిరి? వారి తండ్రి జరిగించిన అక్రమమును బట్టి వారు చనిపోయారు. యెహోషువ దినములలో చెప్పబడిన దేవుని వాక్కు విరోధముగా హీయేలు యెరికో పట్టణమును కట్టించినందున శిక్షగా జ్యేష్ఠపుత్రుడు, కనిష్టపుత్రుడు ఇద్దరు చనిపోయిరి. తండ్రి పాపము కుమారుల మీదకు మోపబడునని యెహోవా దేవుడు సెలవిచ్చాడు. నిర్గమా 20:5 ఉంది, తండ్రుల దోషము కుమారుల మీదకు వస్తుంది. పారంపర్యముగా వచ్చే రోగం అన్నమాట అది. తండ్రుల దోషము కుమారుల మీదకు వస్తున్న దానికి ఇంకొక ఉదాహరణ, ప్రియమైన స్నేహితులారా, రాజైన దావీదు బేత్షెబాతో వ్యభిచారించి ఆమె గర్భవతి అయ్యి ఒక చక్కని కుమారుని కంది, వ్యభిచారం ద్వారా కలిగిన గర్భం వల్ల ఆమె ఒక కుమారుని కంది, చక్కని కుమారుడు. అయితే కుమారుడు రోగయ్యాడు, అస్వస్థత వచ్చింది, అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రాజైన దావీదు ప్రార్థన చేసుకుంటున్నాడు దేవునికి. ఎలా చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆ చిన్న బిడ్డ పాపములో పుట్టినందున ఆ రోగంతో చనిపోయాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ప్రయోజనం లేకపోయింది. ప్రేమ స్నేహితులారా, తండ్రుల దోషము కుమారుల మీదకు రప్పిస్తాడు, మోపబడుతుంది. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము మొదటిగా చూసాం క్రైస్తవులు ఆత్మవిమోచన పొందరు కానీ దేహ విమోచన ఇంకా పొందలేదు. అది ప్రభువు సంఘాన్ని ఎత్తుకునే సమయంలో జరుగుతుంది,
అంతవరకు కూడా ఈ దేహంతో మనం మూలుగుతూనే ఉండాలి, వచ్చే రోగాల్లో అనారోగ్యాలతో సహించుకుంటూనే ఉండాలి. అయితే జాగ్రత్తగా ఉండాలి, వివేకంగా జీవించాలి. బుద్ధిమంతుడు కీర్తనలో 22వ అధ్యాయంలో ఉంది. బుద్ధిమంతుడు ప్రమాదమును గ్రహించి దాక్కును అంటాడు. ఆ విధంగా జాగ్రత్తగా పడాలి. తర్వాత భక్తుల పొరపాటులతో రోగము వచ్చే ఉన్నాయి. భక్తుల పొరపాటులతో ప్రతి ఆదివారము కొన్ని సంఘాలు పురావ్రాతన భోజన సంస్కారాన్ని ఆచరిస్తారు. చాలా మంచిది. ప్రభు యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని సంఘాలు పాటిస్తున్నాయి. అయితే ఈ సంస్కారంలో పాల్గొన్నప్పుడు ఎవరు కూడా అయోగ్యంగా పాల్గొనకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అయోగ్యంగా పాల్గొనకూడదు. ఆ సమయంలో వారికి జ్ఞాపకంలో ఉన్న ప్రతి పొరపాటును పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాపక్షమాపణ పొంది యోగ్యంగా ఈ సంస్కారంలో పాల్గొవాలి. యోగ్యంగా పాల్గొవాలి. అయోగ్యంగా పాల్గొంటే శిక్ష ఉంది. ఆ శిక్ష 3 విధాలుగా ఉంటుందని పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 11:28-30 3 రకాలైన శిక్షావిధులు కలుగుతాయి. మొదటిది బలహీనులు అవుతారు, బలహీనులు. 2వది రోగులు అవుతారు. 3వది మరణం కూడా కలగొచ్చు. దేవుని వాక్యాలు ఉన్నాయి. అంచేత ప్రభు బల్ల దగ్గర ఊరకయే వాడిక చొప్పున కూడా కూడుకొనక యాంత్రికంగా ఇందులో పాల్గొనకుండా వాడుక చొప్పున అనే ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకొని పరిశీలించుకొని పరిశోధించుకొని తమకు జ్ఞాపకంలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకొని క్షమాపణ పొంది ఆ సంస్కారంలో యోగ్యంగా పాల్గొంటే అందులో దేవుడు దాచి ఉంచిన ఆనందాలు, అనుభవాలు, ఆశీర్వాదాలు వారు పొందగలరు. నిర్లక్ష్యంగా ఈ యొక్క బలలో పాల్గొన్నట్లయితే బలహీనులు అవుతారు, రోగులు అవుతారు, మరణం కూడా కలగవచ్చు. అంచేది ప్రియమైన స్నేహితులారా, మనము క్రైస్తవులకు రోగములు సంభవించినా అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. సంభవిస్తాయి. ఇంచేతంటే వారు ఇంకా దేహ విమోచన ఇంకా పొందలేదు కనుక ఆత్మ విమోచన పొంది ఉన్నారు. పాపక్షమాపణ పొందిన తర్వాత దేహ విమోచన ఇంకా పొందలేదు కనుక అంతవరకు కూడా ఈ దేహంతో సహిస్తూ వహిస్తూ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగాలని దేవుని వాక్యం చెరుస్తుంది. 2వది పరిశోధన కొరకు దేవుడు సెలవిస్తాడని యోబు చూసాం, యోబు సంగతి. 3వది దేవుని మహిమార్థమై కొన్ని వ్యాధులు కలుగుతాయని లాజరు, బేతని లాజరు పుట్టుకుంటూ వాని వారు ఆ 2 కూడా దేవుని మహిమార్థమై దేవుడు సెలవిచ్చినట్టు మనము గ్రహించాం. 3వది పారంపర్యంగా వస్తాయి. పారంపర్యంగా ఈయేలు అనే వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా ఎరుగో పట్టణాన్ని నిర్మించినప్పుడు అతని యొక్క 2 కుమారులు అభిరాము, సెగూబు 2 కూడా చనిపోవడం జరిగింది. తండ్రుల దోషం కుమారుల మీదకు వస్తుందని
దావీదు యొక్క దోషం, వ్యభిచారంలో పుట్టిన ఆ కుమారుడు దావీదు యొక్క దోషం ఆ కుమారుడు మరణానికి కారణమైందని మనం గ్రహించాం. తర్వాత భక్తుల యొక్క నిర్లక్ష్యం వల్ల, పొరపాట్ల వల్ల, మరి ముఖ్యంగా ప్రభు బల దగ్గర అయోగ్యంగా తీసుకున్నట్లయితే, అజాగ్రత్తగా తీసుకున్నట్లయితే మనం రోగాలకి బలహీనలు అవుతామని దేవుని వాక్యం బట్టి మనం తెలుసుకుంటున్నాం. 1 కొరింథీ 11:28-30. తర్వాత ఒక్కొక్కసారి తెలివిహీనత వల్ల కూడా మనము రోగానికి గురవుతాం. ఎలాగంటే యవనస్తుడైన క్రీస్తు భక్తుడు తిమోతి, అతడు ఆరోగ్యం విషయంలో ఎంతో అజాగ్రత్తగా ఉన్నాడు. అతడు ఎప్పుడు నీళ్ళే తాగేవాడట. అన్ని బట్టి నీళ్ళు తాగడం వల్ల దాహం తీరుస్తుందమ్మా, కానీ తనకి కావలసిన పోషకాలు, సరైన పోషకాలు, సమృద్ధమైన పోషకాలు అందులోంచి రావు. అంచేతే పౌలు భక్తుడు, పౌలు పరిశుద్ధాత్మతో అతను హెచ్చరించవలసి వచ్చాను, ఆరోగ్య శాస్త్రం తెలియక దేవుని పిల్లలు ఎందరో తినవలసిన తిండి తినక తినరానిది తిని జబ్బు పడుతున్నారు. తిమోతి తరచుగా జబ్బు పడినవాడు, పాపం చేసి కాదు, నీళ్లు తప్ప మరే పానము చేయను నేను. ఈ దినములలో మనం ఎట్లు కాఫీ తేనీరు త్రాగుచున్నామో అట్లు వారు ద్రాక్షరసము త్రాగువారు. అది వారి తిండికి సరిపోయే ఒక పానీయము. ద్రాక్షారసము మత్తు పదార్థము కానే కాదు. అంచేత ప్రభువైన యేసు ప్రభు పరిశుద్ధాత్మతో నడిపింపబడి కానా విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన ప్రభువు, ఆ ద్రాక్షారసంలో మత్తు లేదు, ప్యూర్ జ్యూస్, గ్రేప్ జ్యూస్. కొంతమంది అపోహలు ఉంటాయి, అది మత్తు పదార్థం అని కాదు. యేసు కానా వివాహంలో నీళ్లను ద్రాక్షరసముగా మార్చింది మత్తు పదార్థంగా కాదు, తీపైన మత్తు లేని పచ్చి ద్రాక్ష పండు రసమే. అంచేత ప్రియమైన స్నేహితులారా, తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్తగా ఉన్నట్లయితే జబ్బులు వస్తాయి. తిండి సరిగ్గా తినక, టైంకి తినక, సరైన ఎక్సర్సైజ్ లేక ఉన్నట్లయితే తెలివిహీనత వలన జబ్బులు వస్తాయి. 1 తిమోతి 5:23 పౌలు యొక్క చక్కని ఉపదేశం, సలహా మనం గ్రహించగలం. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, క్రైస్తవులకు రోగములు సంభవించినా అనే ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించాం. కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం గ్రహించాం. ఆ విధంగా మనం సరిదిద్దుకుని జాగ్రత్తగా ఈ యొక్క లోకంలో చివరి దినం వరకు కూడా ముందుకు సాగుతాం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మరొకసారి మీకు స్తుతులు, స్తోత్రములు. ఈరోజు మేము ధ్యానాంశంలో తండ్రి, క్రైస్తవులకు రోగాలు సంభవిస్తాయనే అంశాన్ని మేము ధ్యానించాం తండ్రి. మీ ఆత్మ సహాయంతో అనేక సత్యాలు మేము గ్రహించాం ప్రభువా. మరి ముఖ్యంగా క్రైస్తవులు రక్షింపబడిన వారు అయితే, ప్రస్తుతం అయితే ఆత్మ విమోచన కలిగిన వారు, కానీ దేహ విమోచన ఇంకా కలగలేదు తండ్రి. దేహ విమోచన కలిగే వరకు కూడా మరి దేహం అనేకమైన అస్వస్థతలు అవుతూనే ఉంటుంది. అంచేత దేహం విషయంలో కూడా క్రైస్తవులు విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలని, ఆహారం విషయంలో, పానీయం విషయంలో వారు జాగ్రత్త పడి ఆరోగ్యంగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మేము గ్రహించాం. దేవ మీ స్తోత్రంలో విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించమని
కల్వరిటివి యాజమాన్యాన్ని, సిబ్బందిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.